హాయ్ హలో గుడ్ ఈవినింగ్ వెల్కమ్ టు సూపర్ ప్రైమ్ టైమ్ కల్వకుంట్ల రాజ్యంలో జర్నలిస్టుల పైన రౌడీ షీట్లు ఓపెన్ చేసే పరిస్థితి వచ్చింది ఎంత దారుణం అంటే పోలీసులే ఈ కేసులు పెడతారు పోలీసుల మీద ఆరోపణలు వచ్చి పోలీసులు తప్పు తప్పుడు పనులు చేసి అదే వార్తని ప్రసారం చేసినందుకు జర్నలిస్టుల మీద రౌడీ షీట్లు ఓపెన్ చేస్తున్న సందర్భం కనిపిస్తోంది ఓపెన్ చేయడానికి ఇప్పటికే అన్ని రంగం సిద్ధం చేస్తున్నారన్నది మనకున్న కీలకమైన సమాచారం గతంలో కూడా తెలంగాణ రాష్ట్రంలో ముప్పై మూడు జిల్లాల్లో మనం ఒక్కసారి లెక్కదీస్తే చాలామంది పైన ప్రశ్నిస్తున్న జర్నలిస్టుల పైన వందల వేలాది కేసులు నమోదవుతూ ఉన్నాయి ఒక్కసారి ఆ జర్నలిస్ట్ మరో వార్త రాస్తే ఆ కేసుల్ని రీఓపెన్ చేసి ఒకటికి ఐదు కేసులు పెట్టి రౌడీ షీట్లు ఓపెన్ చేసే పరిస్థితి ఈ దొరగారి రాజ్యంలో కనిపిస్తోంది గడీల ముందు జర్నలిజం బందీ అయిపోయింది రాజశేఖర్ అనే సీనియర్ జర్నలిస్టు పైన మీర్పేటలో రౌడీ షీట్ ఓపెన్ చేయడానికి అన్ని రకాల ప్రయత్నాలు జరుగుతున్నాయి మీర్పేట ఉన్న ప్రాంతం ప్రస్తుతం సబితా ఇంద్రారెడ్డి గారి నియోజకవర్గం ఆ ఎమ్మెల్యే కూడా స్పందించాల్సిన అవసరం కనిపిస్తోంది ఇలాగా మనం లెక్కలేసుకుంటూ వెళ్తే చాలామంది మీద రౌడీ షీట్లు ఓపెన్ అవుతున్నాయి జాతీయ స్థాయిలో నేషనల్ అవార్డు తీసుకున్న ఖాజా పాషా షాద్నగర్ జర్నలిస్టు గతంలో బంగారు తెలంగాణ రాష్ట్రంలో రౌడీ షీటర్ ఇది పరిస్థితి ప్రశ్నిస్తే పాపం కేసులు పెట్టాలి రౌడీ షీట్ ఓపెన్ చేయాలి ఇదే రాజశేఖర్ అనే సీనియర్ జర్నలిస్ట్ పైన రెండు వేల పదకొండులో వీళ్ళు పెట్టిన కేసులు ఎంతే అని అంటే ఏదో ఒక బరాత్లో దుర్గామాతని ఊరేగింపు భరాత్లో అదేదో బరాత్ సంబంధించిన డోలకో తబలానో పగలగొట్టారని కేసు ఇలాంటి ఒక పనికిరాని ఐదు ఆరు కేసులు పెట్టి రౌడీ షీట్ ఓపెన్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు వీళ్ళు చేసిన నేరం ఏంటి అంటే ఇదే రాజశేఖర్ రంగస్వామి అనే ఒక పోలీస్ ఆఫీసరు పోలీస్ అధికారి అదే డిపార్ట్మెంట్లో పనిచేస్తున్న పోలీస్ కానిస్టేబుల్ పైన అలా కుటుంబ సభ్యుల పైన అత్యాచార యత్నం చేస్తే అత్యాచారం చేస్తే కేసు ప్రూవ్ అయింది జైలుకి కూడా వెళ్ళాడు ఆ మనిషి ఆ వార్త రాసినందుకు పగబట్టి ఇవాళ అతని పైన రౌడీషీట్ ఓపెన్ చేస్తున్న సందర్భం కనిపిస్తుంది ఇది కల్వకుంట్ల రాజ్యం ఈ రాజ్యంలో జర్నలిస్టులకి బతికే అవకాశమే లేనట్టుగా పరిస్థితి కనిపిస్తోంది దీనిపైన ఇవాళ డిస్కస్ చేద్దాం నాతో పాటు అమర్ గారు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ అండ్ సతీష్ కమాల్ గారు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ ఆనంద్ చిన్ని గారు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ అందరికీ వెల్కమ్ అండి ముందుగా అమర్ గారు ఎట్లా చూడాలి ఈ పరిస్థితిని ప్రశ్నిస్తే కేసులు కేసులు అంటే అది ఏదో కేసులు పెడతారు సరే బెయిల్ పైన బయటకు వస్తారు దాని మీద ఫైట్ చేస్తుంటారు ఇది రకరకాలుగా ఉంటాయి కేసులు పెట్టడం ఐదు ఆరు కేసులు కాగానే రౌడీ షీట్ ఓపెన్ చేయడం పర్టికులర్గా ఈ రాజశేఖర్ కేసులో ఇంత దారుణమైన సిచ్యువేషన్ ఎందుకు ఈ రాష్ట్రంలో ఉంది తెలంగాణ వచ్చిన తర్వాత అంటే మనం మామూలుగా మన అందరం జర్నలిస్టం అంతా ఊహించుకుంది ఏంటంటే తెలంగాణ రాగానే మన బతుకులన్నీ మారిపోతాయి నిజంగా బంగారు తెలంగాణ మనదిగ మన బతుకులు కూడా బంగారుమయం అవుతాయని అనుకున్నాం కానీ వచ్చిన తర్వాత పరిస్థితులు మొత్తం దానికి భిన్నంగా ఉన్నాయి ఒకవైపు ఆర్థిక పరిస్థితి సరిగ్గా లేకపోవటం మేనేజ్మెంట్లు సరిగ్గా జీతాలు ఇవ్వలేకపోవటం ఈ పరిస్థితుల్లో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటూ వృత్తి మీద ఉన్నటువంటి ఒక నమ్మకంతో లేకపోతే దీంట్లో ఉంటే ప్రజలకు సేవ చేస్తామనే ఒక ఆలోచనతోటి చాలామంది జర్నలిస్టులుగా కొనసాగుతున్నారు మేనేజ్మెంట్లు ఇవ్వలేని పరిస్థితుల్లో చివరికి సోషల్ మీడియాలో కూడా పెట్టేటువంటి పరిస్థితి ఈరోజు ఉంది ఈ రాష్ట్రంలో వ్యతిరేకంగా వార్తలు రాసే పరిస్థితి కానీ వ్యతిరేకంగా అంటే వ్యతిరేక ఉన్న విషయాన్నే వ్యతిరేకం అంటే ఏదో ప్రభుత్వానికి వ్యతిరేకించాలన్న ఉద్దేశం కాదు ఉన్న విషయాన్నే రాయడానికి ప్రయత్నిస్తే అక్రమంగా కేసులు ఇవాళ మీర్పేటకు సంబంధించి రాజశేఖర్ ఒక దళిత జర్నలి ఒక దళితుడు దళిత జర్న దళితుడు దళితుడు ఒక జర్నలిస్ట్గా తనకున్నటువంటి ఒక ప్రజలకు సేవ చేయాలన్న ఒక ఉద్దేశంతో ఒక రాజకీయ రాజకీయ కుటుంబం నుంచి వచ్చినటువంటి వ్యక్తి అతను కొన్ని ప్రభుత్వ అధికారులు చేస్తున్నటువంటి విషయాన్ని సహించలేక అతను బాట బయల్ట చేయడం జరిగింది ఒక పోలీస్ అధికారి తను అసాంఘిక కార్యక్రమాలు చేస్తున్నప్పుడు లేకపోతే ఒక మహిళ తోటి డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి ఒక మహిళా కానిస్టేబుల్ మీద అత్యాచ అత్యాచారం అంటే ఏమైనా కానివ్వండి ఒక ఆమెతో రిలేషన్ పెట్టుకొని ఆ తర్వాత మానవత వాదం అనేది లేకుండా మానవీయ కోణం ఆలోచించ చేయకుండా కూడా ఆమె కూతుర్ని కూడా ఒక బలవంతం చేసే పరిస్థితుల్లో రేపు చేయడానికి చేసినటువంటి ప్రయత్నం ప్రయత్నంలో ఆయన మీద కేసు బుక్ అవ్వడం జరిగింది ఆ కేసు బుక్ కావడానికి దాన్ని వెలుగు తీసుకురావడానికి ప్రధానమైనటువంటి కారణం ఆ రోజు ఆ రాజశేఖరే దానికి ప్రధానమైన కారణం ఇదే కాకుండా అనేక విషయాల్లో పోలీసులు చేస్తున్నటువంటి నికృష్ట కార్యక్రమాలు వాళ్ళు పోలీసులు అంటే ఒక రౌడీలు ఒక ఒక లైసెన్సుడు ఆ రౌడీలాగా వ్యవహరిస్తున్న తీరును బయటికి తీసుకొచ్చినందుకే వాళ్ళ రాజశేఖర్ మీద కక్ష కట్టి వాళ్ళ ఫాదర్ అధికార పార్టీకి చెందిన వ్యక్తి అయినప్పటికీ కూడా అధికార పార్టీకి సంబంధించిన వ్యక్తి చాలా కీలక రోజుల్లో ఉన్నాడు మన విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి గారికి అత్యంత సన్నిహితుడు అయినా కూడా ఇదంతా ఏం ఆలోచించకుండా అంటే రాజశేఖర్ అనే వ్యక్తి మీద కేసు పెట్టడానికి కారణం ఉద్దేశం ఏంటంటే జర్నలిస్టులు ఎవరైనా మమ్మల్ని ప్రశ్నిస్తే జర్నలిస్టులు ఏమైనా చేస్తే ఇంకా భవిష్యత్తులో మేము కేసులు పెడతాం అవసరం అనుకుంటే పీడీ యాక్ట్ కూడా ఉపయోగిస్తాం ఓపెన్ చేస్తామనే విధంగా పోలీసులు ఈ విధంగా పోలీసులు మీన్స్ ప్రభుత్వం ప్రయత్నం ప్రభుత్వ ఆదేశాల మేరకు చేస్తుంది తప్ప పోలీసులు తమ సొంతంగా ఏం నిర్ణయం తీసుకోరు ఎవ్వడు కూడా తమ రాజ్యంలో ఎవ్వడు కూడా ప్రశ్నించొద్దు ప్రశ్నించే గొంతు అనేది ఉండకూడదు ఒకవైపు టీవీ ఛానళ్ళని లాక్కోవటం మరోవైపు విలేకరులు వార్తలు రాయకుండా చేయటం ఈరోజు ఏ మేనేజ్ ఏ ఏ స్వేచ్ఛ ఎక్కడ కూడా మేనేజ్ విలేకరులకి స్వేచ్ఛగా వార్త ఇచ్చే పరిస్థితి లేదు ఏ చేసేది లేక కొంతమంది తమ ఆవేశాన్ని సోషల్ మీడియా ద్వారా తమకున్న ఆలోచన సోషల్ మీడియా ద్వారా చెప్పడం జరుగుతుంది ఏ సతీష్ కమల్ గారు ఇక్కడ పోలీసులే వీడియోలు చూస్తారు పోలీసులకే ఇలాంటి కేసులు దొరుకుతాయి పోలీసులే కేసులు పెడతారు బాధితులు ఎవరు కేసులు పెట్టారు జర్నలిస్టుల మీద పోలీసులే ఏదో వీడియో చూసే లేకపోతే ఎవరైనా చెప్పినా మాకు ఇలా చెప్పారని చెప్పో వీళ్ళే కేసులు పెడతారు అంటే వ్యవస్థ పోలీసులు ఈ కేసులు పెడుతున్నారా లేకపోతే ప్రభుత్వం పెట్టిస్తోందా ఏ రకంగా చూడాలి అసలు వీళ్ళు అత్యుత్సాహమా అంటే పాలకుడు అసమర్థుడైనప్పుడు పాలన ఎంత భ్రష్టు పట్టిపోతుంది వ్యవస్థలను ధ్వంసం చేసినప్పుడు ప్రజలు ఎంత ఆరాచకమైన పాలనను చూస్తారనడానికి ప్రస్తుతం తెలంగాణలో జరుగుతున్న పరిణామాలు మనం నిదర్శనంగా తీసుకోవచ్చు ఈ మహేష్ భగవత్ డి ఇప్పుడు రాచకొండ సిపిగా ఉన్న ఆయన సౌత్ జోన్ డీసీపీగా ఉన్నప్పుడు ఈ అరాచకాలు జరిగాయి ఈ క్రిమినల్ పోలీసు ఎవరైతే రంగస్వామికి సంబంధించి తన డిపార్ట్మెంట్లో ఉన్న ఒక మహిళను లోబర్చుకొని ఆమె మీద ఆమెతో అక్ర సంబంధాలు కంటిన్యూ చేయడమే కాకుండా అలా ఆమె కూతురు మైనర్ బాలిక మీద కూడా తన కామవాంఛకు బలి తీసుకున్నాడు దుర్మార్గుడు హాయిగా ఉన్నాడు కదా అట్లాంటి దుర్మార్గుడిని ఆ రోజు సౌత్ జోన్ డీసీపీగా మహేష్ భగవత్ ఉన్నాడు అతన్ని యాంటిసిపెటరీ ట్రై చేస్తూ దొరకలేదు అజ్ఞాతంలోకి వెళ్ళాడు తర్వాత లొంగిపోయి బెయిల్ మీద జైలు కూడా వెళ్ళేసేసి వచ్చాడు తర్వాత ఇదే పోలీస్ డిపార్ట్మెంట్ ఇదే తెలంగాణ ఘనత వహించిన తెలంగాణ దేశవ్యాప్ దేశంలోనే అత్యంత గౌరవప్రదమైన విలువలు కలిగిన తెలంగాణ పోలీసులు అతనికి అనేకమైన పోస్టింగ్ ఇచ్చారు ఆ తర్వాత రెండు వేల పదకొండులో ఇది జరిగిన తర్వాత అతను ఏదైతే ఈ విషయాన్ని బయటకు తీసుకొచ్చాడో దళిత జర్నలిస్ట్ రాజశేఖర్ బయటకు తీసుకొచ్చారు అందరు కూడా జర్నలిజంలోకి వచ్చే వాళ్ళందరూ కూడా సమాజం పట్ల ఒక బాధ్యతతో తన కుటుంబాన్ని తన అది వ్యక్తిగత జీవితాన్ని అనేది పనంగా పెట్టుకొని మరి ఒక ప్యాషన్తో వస్తారు సమాజం పట్ల ఒక బాధ్యతతో వస్తారు ఈ పోలీసుల లాగా అది లె లెక్కలు వేసుకొని రారు నాకు పిఎఫ్ ఎంత వస్తుంది ఐఆర్ ఎంత వస్తుంది ఈ రకంగా శాలరీ ఇంత పెరుగుతుంది ఇంత హోదా వస్తుంది అనేది కాదు సమాజం పట్ల ఒక నిస్వార్థమైన బాధ్యతతో వాళ్ళు వచ్చి చేసిన తర్వాత వాళ్ళని ప్రోత్సహించడం కాకుండా వాళ్ళ మీద ఈ కేసులు పెట్టేసేది ఆ కేసులు కూడా ఎలాంటి కేసులు పెడతారు అక్కడ ఒక దగ్గర గొడవ జరుగుతుందని అంటే కవరేజ్కి వెళ్ళిపోతే వాళ్ళు ఈ రెండు వర్గాలు కొట్టేసేసుకుంటే అందులో అది అక్కడ అక్కడ బ్యాండ్ బాజా ఎవరైతే ఉన్నారో వాళ్ళది డోలు ఇరిగిపోతే ఆ డోలు ఇరగొట్టింది కవరేజ్కి వచ్చిన జర్నలిస్ట్ దళిత జర్నలిస్ట్ రాజశేఖర్ అని చెప్పి అతని మీద కేసు పెడతారు ఇంకో కేసు ఏం పెడతారంటే పోలీసులు తమ విధులు నిర్వహిస్తుంటే వాటిని అడ్డుకున్నాడని ఈ రాష్ట్రంలో కాదు ప్రపంచంలో ఎక్కడైనా కానీ పోలీసులు విధుల నిర్వహణకు అడ్డుకునే శక్తి ఒక సామాన్యుడికి ఉంటుందా అసలు ఆ మాత్రం ఆ మాట అనడానికైనా అసలు ఆ కేసుల్ని కోర్టులు కూడా ఏ రకంగా యాక్సెప్ట్ చేస్తాయి అనేది అర్థం కాని విషయం అన్నట్టు అంటే చట్టంలో ఉన్నటువంటి లోపాలను వాళ్ళు తీసుకుంటే ప్రాక్టికల్గా ఆలోచించాలి ఒక ఫోర్స్తో పాటుగా చేతిలో లాఠీలతో తుపాకులతో వచ్చిన పోలీసుల విధులను ఒక సామాన్యుడు ఒక రిపోర్టర్ ఓ చేతిలో పెన్ను లేదంటే ఒక వీడియో కెమెరా ఉన్న జర్నలిస్టు అడ్డుకోవడం సాధ్యమవుతుందా మంద బలంతో అది దాడులు చేసే పోలీసుల డిపార్ట్మెంట్ ముందు జి కాకి ఉందో ఈ కళాలు ఎక్కడ నిలబడే పరిస్థితి ఉంటుంది అయినా కూడా ఆ కేసులను ఆ రకంగా పెట్టారు ఆ పెట్టిన కేసులన్నీ కూడా కొట్టేయడం జరిగింది కేవలం అది విధుల నిర్వహణకు అడ్డం కేసు అడ్డం ఉందని చెప్పి ఆ రోజు డీసీపీ ఉన్నటువంటి మహేష్ భగవత్ శిష్యుడి రంగస్వామిని కాపాడుకుంటూ ఆయన ఉన్నాడు కానీ అంటే ఈజీగా ఓపెన్ అయిపోతుందా దానికి ఒక క్రిమినల్ కేసులు ఉండాలి అట్లీస్ట్ ఒక రెండు మూడు కేసులు ఉంటే తప్ప ఓపెన్ అవ్వదు పెద్ద పెద్ద కేసులు అవ్వాలి నేను ఎందుకంటున్నా అంటే ఉస్మానియా యూనివర్సిటీలో ఇదే టిఆర్ఎస్ పార్టీకి సంబంధించిన గుండాలు వెళ్లి ఇరవై మంది కలిసి ఒక స్టూడెంట్ ని చంపడానికి ప్రయత్నం చేస్తే ఇదే పోలీసులు త్రీ నాట్ సెవెన్ పెట్టడానికి నాట్ సెవెన్ పెట్టకుండా సరే అరెస్ట్ చేశారు మళ్ళీ వాళ్ళు బెయిల్ మీద బయటకు వచ్చిన పరిస్థితి ఎందుకు వాళ్ళ మీద త్రీ నాట్ సెవెన్ పెట్టరు ఒకటి సామాన్యుడు ఇబ్బందులకు గురైనప్పుడు ఇలా జర్నలిస్టుల మీద ప్రశ్నిస్తున్న వాళ్ళ మీద రౌడీ లో ఓపెన్ చేయడానికి ప్రయత్నం చేస్తారు అంటే నేను ఫస్ట్ స్టార్ట్ చేసిన కూడా చెప్పాను పాలకుడు అసమర్థుడైనప్పుడు పోలీసుల ఆరాచకం ఈ రకంగా ఉంటుంది అనేది కాకి క్రౌర్యం అనేది ఇప్పుడు తెలంగాణ పోలీసులో ఉన్న కాకి క్రౌర్యము కుబుసంతో నిండిపోయి ఉన్నారు వాళ్ళు వాళ్ళ కంటికి ఏది కనబడతలేదు ఈరోజు ఈ దళిత జర్నలిస్ట్ ఎవరైతే ఉన్నారో ఆయన అధికార పార్టీకి సంబంధించిన ఒక నాయకుడు కొడుకు అయినా కూడా దిక్కు లేదు ఈ రోజు ఆయన మీద కూడా తప్పుడు కేసులతో అది రౌడీ షీట్ ఓపెన్ చేస్తున్నారు ఈ రోజు తెలంగాణ పోలీసులు ఏ స్థాయికి వెళ్ళింది వాళ్ళ క్రౌర్యం అంటే ఈవెన్ తలుచుకుంటే ఫామ్ హౌస్లో పడుకున్న కేసీఆర్ మీద కూడా రౌడీ షీట్ ఓపెన్ చేయగలిగేంత సమర్థులు వీళ్ళు ఏంటంటే అది తప్పుడు కేసులు పెట్టడానికి ఏమైంది నాలుగు కేసులు పెట్టడం అనేది పెద్ద విషయం ఏదో గుంపు ఇల్లు గుంపులో దొమ్మి జరిగితే దాన్ని డోలు బగలగొట్టాడని జర్నలిస్ట్ మీద కేసు పెడతారు ఆ కవరేజ్కి వెళ్ళిన పోలీసులు అక్కడ కవరేజ్కి రిపోర్టర్ వెళ్తే పోలీసులు ఆటంకం కలిగించారు ఆనంద్ శుని గారు మీరు కూడా చాలా కేసులు ఎదుర్కొన్నారు నేను అనుకోవడం చాలా విచిత్రమైన కేసు మీది కూడా ఎఫ్ఐఆర్ ముందే ఫైల్ అయిపోతుంది కంప్లైంట్ రాకముందే ఇది కోర్టులో కూడా నడుస్తున్నట్టుంది మీరు కూడా ఫైట్ చేస్తున్నారు ఈ పర్టికులర్ కేసుల్ని ఈ రౌడీ షీట్ ఓపెన్ చేయడాన్ని మీరు ఎట్లా చూస్తున్నారు ఎందుకంటే ఎక్కడ మొత్తం తెలంగాణ వ్యాప్తంగా చూస్తే కొన్ని వందల కేసులు జర్నలిస్టుల మీద ఉన్నాయి ఒక్క షాద్ నగర్లోనే నేను అనుకోవడం ఒక ఇరవై నుంచి ముప్పై కేసులు ఉన్నాయని అంటున్నారు వాళ్ళు కదిలితే కేసు ఓపెన్ చేస్తామని బెదిరింపులు తెలంగాణ రాష్ట్రంలో రాకముందు కేసులు ఎదుర్కొన్నటువంటి ఎడిటర్లు కానివ్వండి పత్రికలు కానివ్వండి తొమ్మిది కేసులు ఉన్నాయండి తెలంగాణ వచ్చిన తర్వాత సుమారుగా నాలుగు వందల యాభై కేసులు ఫైల్ అయినాయండి జర్నలిస్టుల మీద విచిత్రకరమైన పరిస్థితి ఏంటంటే ఇక్కడ ఉన్నట్టు సమాజంలో ఉన్నటువంటి చాలా సంఘ విద్రోహ శక్తులు చాలామంది కోట్లాది రూపాయల స్కాములు చేసేవాళ్ళు నేను దాదాపు నిన్న ఒక నాలుగు వందల యాభై స్కాములు రాశానండి నాకు తెలిసి ఈ రోజు కూడా ఎవరికి బాధ కలగనట్టుంది డిపార్ట్మెంట్లో కానివ్వండి ప్రభుత్వంలో కానివ్వండి ఒక్కళ్ళు కూడా కేసు పెట్టిన దాఖలాలు లేవు దాని మీద మేము విజిలెన్స్కి వెళ్ళేసి సార్ ఇలా జరుగుతుందని చెప్పేసి రెండు వేల రెండు నుంచి మేము చాలా కేసులు విజిలెన్స్లో తర్వాత ఆ విజిలెన్స్ వాళ్ళు ఏం చేస్తున్నారు పరిస్థితులు చేసేసి రాసినటువంటి కేసులు అన్నీ ఉన్నాయి ఎమ్మెల్యే కాలనీ భూ కబ్జాలు కానివ్వండి మంత్రులు అవినీతి కానివ్వండి చైర్మన్లు కానివ్వండి ఎమ్మెల్యేలు కానివ్వండి జాబితా అది అసలు ఎవరిని తీసుకున్నా కూడా ఇవాళ స్కూటర్ల మీద తిరిగే ఒకప్పుడు నాయకులు మామూలు వాళ్ళు ఇవాళ ఒక్కొక్కళ్ళు హెలికాప్టర్ కొనే స్థాయికి వచ్చేసారు వీళ్ళు వీళ్ళు ఎలా వచ్చారని చెప్పి జర్నలిస్టులు రాస్తారని చాలా పకడ్బందీగా చాలా ప్లాండ్గా అంటే ఆ పెద్ద ఆయన ఫామ్ హౌస్లో కూర్చొని ఏం చెప్తాడో మనకు తెలియదు కానీ అండి వాళ్ళు ఆయన ఒకసారి ఇట్లా చూపు చూస్తే వీళ్ళు అందరు చూపులు చూసినట్టు ఫీల్ అయిపోయి మేదేసుకొని ఒక రెండు మూడు వందల కిలోమీటర్ల దూరంలో ఉన్న జర్నలిస్టులు వచ్చేస్తారు అప్పటికప్పుడు నైట్ కేసులు పెట్టేసేసి అది అదే మరి ఇప్పుడు సమాజంలో ఉన్నటువంటి వాళ్ళు ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళు ఏ నేరం చేయలేదా ఏ ఏ తప్పు చేయలేదా ముఖ్యమంత్రి సహాయ నిధిలో డెబ్బై ఆరు కోట్లు ఏమైపోయినాయి అదో పెద్ద సంఘర్షణ విషయం ఈ విషయాలు రాసిన ప్రతి జర్నలిస్ట్కి సంబంధించేసేసి షాదనగర్లో ఉదాహరణకు షాద్ తీసుకుంటానండి అక్కడ డెబ్బై ఎనిమిది మంది జర్నలిస్టులు పనిచేస్తే డెబ్బై నాలుగు మంది మీద కేసులు ఉన్నాయండి డెబ్బై ఎనిమిది మంది పనిచేస్తే డెబ్బై నాలుగు మంది డెబ్బై నాలుగు మంది ఉన్నాయి దాంట్లో విచిత్రకరణ వాతావరణం విషయం ఏంటంటే అక్కడ డస్క్లో పనిచేసే జర్నలిస్టుల మీద కూడా కేసులు ఉన్నాయండి ఇంకొక దారుణమైన విషయం ఏంటంటే ఇంటి పక్క గోడ కూలిపోతే ఆ జర్నలిస్టు వయసు వచ్చి దాదాపుగా అరవై ఏడేళ్ళు అవుతుందండి అతను అడ్వకేట్ అన్న విషయం తెలియక ఎటంప్ ట్రేప్ కేసు పెట్టిద్దామని చెప్పి ప్లాన్ చేశారండి సాధనగర్లో జరిగిన సంఘటన చెప్తున్నారండి ఎంత ధైర్యకరమైన విషయం ఏంటంటే మేము జుడిషియరీ అధికారులతో మాట్లాడాలి అక్కడికి వెళ్ళి చివరికి ఆయన లేడా అయితే వాళ్ళ మెస్సెస్ పేరు పెట్టండి అన్నారు చాలా విచిత్రకరమైన ఉన్నటువంటి సంఘటన చెప్పుకుంటూ సిక్కిచ్చు రివ్యూ చేసుకోవచ్చు అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఆ రోజు ఆ కోర్టులో మేము ఉన్నాం ఎంబడే మెజిస్ట్రేట్ గారు చూసి ఇంకా భారతదేశం అంత ఆడవాళ్ళు ఆడవాళ్ళు వచ్చేసుకునే అంత దుస్థితికి రాలేదని చెప్పేసి అక్కడ ఉన్న మెజిస్ట్రేట్ గారు కొట్టారు పేపర్లో ఈ మధ్య రీసెంట్గా చూస్తే కట్టా రాఘవేంద్రరావు గారు దాత్రి నేటర్ గారిని అరెస్ట్ చేసినప్పుడు అంత హరిబరిగా జీహెచ్ఎంసీ రిజల్ట్ సంబంధించి ఇక్కడ ఆడ జరుగుతున్న టైంలో ఏం జరగదులే అనుకున్నారు ఆ రోజు మేము జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ అన్నింటిని వదిలే వదిలేసేసేసి రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేపట్టినాం చివరికి అక్కడ ఉన్న మెజిస్ట్రేట్ గారు కూడా ఏం చేశారు ముఖాన పేపర్లు కూడా పంపించారు దేనికి దాని వెనకాల హై డ్రామా అంటే ఒక అక్కడ ఉన్నటువంటి స్థానిక ప్రజాప్రతినిధి అవినీతి చేశాడని చెప్పి రాయడం తప్పనుకుంటే ఒక పని చేయండి ఒక చట్టాలు చేసేసేయండి మీరు ఏం రాయొద్దండి అంటే ఏం జరుగుతుంది రాష్ట్రంలో ఎవరు భుజం మీద పెట్టి గన్ను బెలిస్తే ఏమవుతుంది జిహెచ్ఎంసీ ఎలక్షన్స్లో రివర్స్ గన్ను బిలింది అది మిస్వైర్ అయింది రేపు భవిష్యత్తులో కూడా జర్నలిస్టులను ఎప్పుడైతే మీరు కట్టడి చేస్తారో ప్రజాస్వామ్య దేశంలో ఆటోమేటిక్గా ప్రజలు ఇంట్లో కూర్చొని ఆలోచిస్తారు చాలా వరకు ఎవరు ఇవ్వాలి రేపు తెలియదు తక్కువ ఎవరు లేరండి మీరు మీరు ఏమనుకుంటారంటే అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు మేము గొప్పలు అనుకుంటాం అలా అనుకున్న ప్రతి నాయకుడు ప్రతి నాయకుడు ఓటి మీద చవి చూసి ఈరోజు అష్ట కష్టాలు పడుతున్నటువంటి వాళ్ళని మనం చూస్తున్న ఈ ముప్పై రెండు ఏళ్ళ జీవ జీవితంలో అంటే నా పాయింట్ ఏంటంటే పోలీసులకే ఎందుకు కేసులు పెడుతున్నారు ఇప్పుడు కానిస్టేబుల్ కేసులు పెట్టినాయి చాలా ఉన్నట్టున్నాయి ఇప్పుడు నే దీని విషయానికి వస్తే పర్టికులర్గా ఈ సంఘ రౌడీ షీట్కి సంబంధించిన విషయానికి వస్తే మామూలుగా ఎవరైనా ఒక వ్యక్తి అంటే బాగా టెరిఫై చేసి జనాన్ని భయభ్రాంతులకు గురి చేసి లేకపోతే దోపిడీ చేసి రేపులో లేకపోతే ఇంకేమో చేసి దొంగతనాలు చేసి అంటే ఇంకా వీడి వల్ల ప్రజలకి ఇక సుఖశాంతులు ఉండవు ప్రజలు వీడి వల్ల బతకలేరు అని అనుకున్నప్పుడు రౌడీ షీట్ ఓపెన్ చేసి వాని మీద ఎప్పుడు నిఘా ఉండే విధంగా ఎలక్షన్ టైంలో కానీ లేకపోతే మిగతా టైముల్లో కానీ పండుగ టైముల్లో కానీ అంటే శాంతి భద్రతలకు విఘాతం కలిగించే వ్యక్తి ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేసే వ్యక్తుల మీదనే రౌడీ షీటు ఓపెన్ చేయడం అనేది జనరల్గా దానిలో ఉన్నటువంటి చట్టం కానీ ఈరోజు దురదృష్టవశాత్ ఏంటంటే ఒక జర్నలిస్టు వెన్ను పట్టుకొని రాస్తున్నాను లేకపోతే ఆయన గలాన్ని విప్పితేనే మీకు ఎట్లా సంఘ విద్రోహ శక్తులు కనపడుతున్నారనేది అర్థం కాని సంఘ విద్రోహ శక్తులు ఎవరు అని నేను అంటున్నా ఇదే జర్నలిస్టులని జర్నలిస్టులు అమ్మలం తిట్టిన మైనంపల్లి హనుమంతరావు మీద కేసు ఉండదు పటాన్చెరులో మహిపాల్ రెడ్డి ఎమ్మెల్యే నేను చంపేస్తా అని కొడతా అంటే కేసు ఉండదు చాలామంది సామాన్య ప్రజలకు ఎమ్మెల్యేలు ఫోన్లు చేసి బెదిరించినప్పుడు కేసులు ఉండవా ఇది ఎందుకు పోలీసులకు మరి కరోనా టైంలో ఫర్ ఎగ్జాంపుల్ మీకు కొత్తపేట మార్కెట్ దగ్గర రైతుల మీద పెద్ద ఎత్తున చార్జ్ జరుగుతుంది జరిగిన టైంలో ఆ టైంలో కవరేజ్ చేసినందుకు వెళ్ళినటువంటి విలేకరు మీద దాడి చేశారు పోలీసులు ఆ తర్వాత సేమ్ మీరుపేటలో కూడా నమస్తే తెలంగాణకు సంబంధించినటువంటి విలేకరు మీద కూడా దాడి చేశారు అంటే వీళ్ళకి వాళ్ళ విషయాన్ని బయటికి తీసుకురావద్దు వాళ్ళ లోపాలను బయటికి తీసుకురావద్దు ఈ విధంగా షీట్ ఓపెన్ చేస్తే రౌ వాళ్ళ మీద ఓపెన్ చేస్తే మిగతా వాళ్ళంతా భయపడిపోతారు మేము పెద్ద పెద్ద సీఈఓ స్థాయి చైర్మన్ స్థాయిలో ఉన్న వాళ్ళని కూడా చేసినాం అట్లానే కింది స్థాయిలో కూడా చేస్తున్నాం అనే ఒక మెసేజ్ను ఇవ్వడానికి అంటే జర్నలిజం సమాజాన్ని మొత్తం భయపెట్టడానికే ఇలాంటి ప్రయత్నాలు చేస్తున్నాను నేను అనుకుంటున్నాను సో ఇది సక్సెస్ సాధిస్తున్నారా సతీష్ కమాల్ గారు ఈ విషయంలో సరే మేము భయపెడుతున్నాము వాళ్ళు సైలెంట్గా ఉంటున్నారు ఆ విషయంలో ఏమైనా సక్సెస్ అవుతున్నారా అంటే అది అది హాస్యాస్పదంగా ఉంటుంది ఎందుకంటే ఇట్లాంటి వాళ్ళని కదా అంటే నియంత్ర నిజాంలో ఉన్నప్పుడు కూడా అది షోయబుల్లా ఖాన్ లాంటి జర్నలిస్టులు ఉన్నారు ఆ జర్నలిస్ షోయబుల్లా ఖాన్ వారసులే ఈ రోజు కూడా ఉన్నారు అంటే ప్రలోభాలకు అది లొంగని జర్నలిస్టుల మీద పోలీస్ కేసులతో భయపెట్టడానికి ప్రయత్నించడం ఉంటుంది కానీ అది ఎప్పటికైనా భూమరంగా అవుతూ వస్తుంది పోలీసులో ఎన్కౌంటర్ పేరిట జర్నలిస్టులను చంపిన రోజు కూడా ఈరోజు కలంను ఎప్పుడు కూడా భయపడలేదు ఖచ్చితంగా తప్పుడు కేసులు పెట్టినప్పుడు కూడా అడ్వర్టైజ్మెంట్లు ఇవ్వకుండా పత్రికల గొంతు నల్ చంపేయాలని ప్రయత్నించినప్పుడు కూడా ఏ వెనక్కి తగ్గలేదు ఇందిరాగాంధీ లాంటి నియంత ఎమర్జెన్సీ రోజుల్లో కూడా ఇందిరాగాంధీని కూడా ఎదిరించి నిలబడ్డ ఘనత అది వాళ్ళ వాళ్ళతో పోలిస్తే కేసీఆర్ అంటే ఆయన అంటే పర్వతంలో పరమాణువు లాంటి కేసీఆర్ గానీ లేదంటే ఆయన తాబేదారులుగా మీరు కాసిం రజ్వి వారసులుగా మారిన తెలంగాణ పోలీసులకు తెలంగాణలో ఉన్నటువంటి జర్నలిస్టులు భయపడే పరిస్థితి లేదు ఇప్పుడు ఫామ్ హౌస్ ముందుకెళ్లి సార్ ఇదిగోండి ఇంత కుప్ప ఉంది రౌడీ రౌడీషీట్ల జర్నలిస్టుల మీద అని చెప్పుకోవడానిక ఆయన ప్రసన్నం చేసుకోవడానిక ఇదంతా అంటే ఆయన చెప్తున్నాడా ఆయన ఇప్పుడు పరిస్థితి తెలంగాణ పోలీసులు ఇప్పుడు కేసీఆర్ పరిధిలో కూడా ఉన్నారని నాకు నమ్మకం లేదు ఎందుకంటే ఆ పరిధిని దాటి వెళ్ళిపోయారని అనిపిస్తుంది ఎందుకంటే ఈరోజు అది దళిత జర్నలిస్ట్ రాజశేఖర్ ఉన్నారో ఆయన అధికార పార్టీ నాయకుడికి కొడుకు అయినా కూడా దిక్కుముక్కు లేని పరిస్థితి వాస్తవం చెప్పాలంటే ఒక మంత్రి నేను అది రా ఉండాలా రాజీనామా చేయాలా అని మొరపెట్టుకునే సిచ్యుయేషన్ ఎందుకు వస్తుంది ఈ అసలు కేసీఆర్ పాలనలో తెలంగాణ రాష్ట్రం లోపల మంత్రులకు కూడా విలువలేని పరిస్థితి ఉంది ఒక మంత్రి తన డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి ఒక అధికారిని బదిలీ చేయలేని దుస్థితిలో ఉన్నారు మొత్తం అది సీఎం లాగా సోమేష్ కుమార్ వ్యవహరిస్తున్నారు కేసీఆర్ వాస్తవం చెప్పాలంటే అది ఇప్పుడు కేసీఆర్ తీసుకున్న నిర్ణయాలు సోమేష్ కుమార్ అది కేసీఆర్కు తెలియకుండానే సోమేష్ కుమార్ నిర్ణయాలు తీసుకుంటాడు సోమేష్ కుమార్ మున్సిపల్ మంత్రి కేటీఆర్ అయితే మున్సిపల్ శాఖకు సంబంధించిన ఆర్డర్లు వస్తే పేపర్లో చూసి కేటీఆర్ తెలుసుకునేంత దుస్థితి ఈరోజు తెలంగాణలో ఉంది బయటికి చెప్పుకోలేని సిగ్గు సిగ్గుతుంది అన్న ఉద్దేశంతో ఈరోజు చెప్పుకోవట్లేదు కానీ వాళ్ళు పర్సనల్గా కలిసినప్పుడు మాట్లాడుకుంటున్న వాళ్ళ స్నేహితులతో చెప్పుకుంటున్న విషయం చూస్తే అసలు అంటే ఒక ప్రభుత్వం అనేదే లేదు అంటే అధికార యంత్రాంగం అంటే ఒక రాజకీయ వ్యవస్థ అనేది కుప్పకూలిపోయింది ఇప్పుడు కేవలము అటు పోలీసులు ఇటు సోమేష్ కుమార్ వీళ్ళిద్దరు మాత్రమే ఆహ్వానం నడిపిస్తారు సివిల్ ఐఏఎస్ ఐపీఎస్ల ఇనుప కచ్చడాల్లో ది తెలంగాణ రాష్ట్రం బందీ అయిపోయి కూర్చుంది ఇప్పుడు కేసీఆర్ అయినా గాడిలో పెడతారన్న గ్యారెంటీ లేదు దీన్ని ఈ పరిస్థితి చూస్తే అంటే వేరే ఏం ఆప్షన్ లేకుండా ఈరోజు కేటీఆర్కు మళ్ళా మంత్రి అది ముఖ్యమంత్రిని చేయాలన్న తీసుకోండి అని ఈ టైంలో రావడానికి వెళ్తున్నారు తప్ప ఈరోజు తెలంగాణ అనేది ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్ల చేతుల్లో బందీగా మారింది ఒక మంత్రి తన శాఖలో ఉన్నటువంటి ఐఏఎస్ అధికారిని పని చేయించుకునే దుస్థితిలో ఉంది యా ఓకే రామచంద్ర గారు ఒక విషయం మీరు చాలా ఇన్వెస్టిగేటివ్ స్టోరీస్ కాబట్టి అసలు ఏం జరుగుతుంది కేసుల విషయంలో బేసిక్గా అంటే ఏదైనా టీంని ఏర్పాటు చేసి కేసులు పెట్టిస్తున్నారా లేకపోతే దీనికి సెక్షన్ ఉంటుంది డెఫినెట్ గా ఉంటుంది ఎందుకంటే నాతో డిపార్ట్మెంట్ వాళ్ళు చాలా మంది టచ్ లో ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారండి ఒక స్పెషలైజేషన్ ఏంటంటే ఎలా ఫిక్స్ చేయాలని ఒక ఎంప్లాయ్ ఉంటాడండి సాఫ్ట్వేర్ అతను ఏదో ఒక కేసు మీద వచ్చేసి ఫిక్స్ అయిపోయి ఉన్నాడు ఒక స్టేషన్లో అనుకోకుండా ఒక సందర్భంలో పరిచయం అయ్యాడు అతని డ్యూటీ ఏంటంటే ఒక జర్నలిస్ట్ వార్త రాశాడు అంటే అతను ఎట్లా ఫిక్స్ చేయాలా ఆ స్వయంగా నాతో మాట్లాడాడు అతను ఎట్లా ఫిక్స్ చేయాలని ఒకటి ముందు ప్రిపేర్ చేసుకుంటారు ఫర్ ఎగ్జాంపుల్ జూబ్లీస్ పోలీస్ స్టేషన్లో నా మీద కేసు ఫైల్ అయిందండి రెండు వందల కిలోమీటర్ల దూరం నుంచి నన్ను పట్టుకొచ్చారు ఒక వార్త నేను రాశానని నేను రాయలేదు అని చెప్పి తెలిసిన తర్వాత ఏం చేయాలో అర్థం కాక సుమారుగా ఎనిమిది దాకా కుంచేసి బయట ఆ రోజు మీడియా కొంత గొంతిపే పరిస్థితి లేదు కాబట్టి సోషల్ మీడియాను చూసి పంపించేశారు పంపించినప్పుడు అదొక మాట చెప్పాడు విత్ ఇన్ వన్ వీక్లో మమ్మల్ని లిఫ్ట్ చేస్తారండి మంచి పిక్చర్ చేస్తారండి అని చెప్పారు ఈ వన్ వీక్లో అయినటువంటి దాంట్లో డెవలప్మెంట్స్ ఏముంటాయి నేను పెద్ద వార్త రాసింది కూడా ఏమి లేదు కేవలం సీఎం గారికి సంబంధించినటువంటి బంధువులు ఎవరైతే ఉంటారో అది ఆ స్కామ్లో సీఎం గారికి సంబంధం ఉంటుందో నేను అనుకోట్లే ఎవరైతే ఈ డిపార్ట్మెంట్లో వాళ్ళు ఇళ్ళు తీసుకునే వాళ్ళు ఈ విషయాలని మాకు ముప్పై రెండు ఏళ్ళ నుంచి మేము చూడడం వాళ్ళం తెలియని ఉండటం వాళ్ళు అనుకుంటారు మొబైల్స్ తీసుకెళ్ళిపోయి ఓ హడావుడి చేసేసేసి భయ భయభ్రాంతులకు గురి చేసేసేసి ఏంటంటే ఎవరైతే ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్టులు వార్తల్లో రాస్తారో బయ బయటకు వచ్చేసేసి వాళ్ళని లోపల పెడితే ఏదో భయపడిపోతారనుకున్నారు నన్ను యాభై మూడు రోజులు జైల్లో పెట్టారండి ఒక ఫ్రీడమ్ స్వతంత్ర పోరా వచ్చిన తర్వాత ఒక జర్నలిస్ట్ యాభై మూడు రోజులు జైలు పెట్టిన జైల్లో పెట్టిన ఘనత జర్నలిస్ట్ వార్తలు రాసినందుకు చాలా గర్వంగా ఉంది జర్నలిస్ట్ ఇంకా జైల్లో ఉన్న డెఫినెట్గా డెఫినెట్గా ఉన్నారండి జైల్లో గా ఉన్నారు చాలా చోట్ల అంటే ఇప్పుడు జరుగుతున్నటువంటి వ్యవస్థలు ఏంటంటే మన సతీష్ అన్న చెప్పినట్టు బ్యూరోక్రాట్స్ వ్యవస్థలో రాజకీయ నాయకులు చిక్కునిపోయారు అంటే దానికి కారణం కమాండింగ్ లేకపోవటం అంటే వాళ్లకు గవర్నమెంట్ మీద అంటే ముఖ్యమంత్రి కానీ లేకపోతే ఇతర అధికారులకు కానీ కమాండింగ్ లేకపోవటం ఇవాళ ధరణి సైటు టోటల్ ఎందుకు ఫెయిల్యూరు దాని కారణం ఎవరు మీరు ఎవరినైనా అడగండి ఇది ఎవరు దీని రూపకర్త ఎవరంటే డైరెక్ట్ చెప్తున్నారు చాలా చోట్ల చీఫ్ సెక్రటరీగా ఉన్నటువంటి సోమేష్ కుమార్ గారు ఆయన మాటలు నమ్మి ఇవాళ ధరణి సైట్ తీసుకొచ్చింది దాని ఫలితం ఏమైంది కేసీఆర్ గారు ఇదే మనం ఒకటే మనం జర్నలిస్ట్గా ఆయన రిక్వెస్ట్ చేసేది ఒకటే మీరు ఇదే విధంగా నిద్రపోతూ ఇదే విధంగా మీరు జర్నలిస్టులను కానీ లేకపోతే ఇతర పౌర సమాజాన్ని అయితే వేధిస్తే భవిష్యత్తులో అంటే చాలామంది నాయకులను చూసాం హేమహెమిల్గా ఒక వరల్డ్ లెవెల్లో వెలిగినటువంటి నాయకులను చూసాం ఆ నాయకులకు ఏ రకమైనటువంటి పరిస్థితి వస్తుందో భవిష్యత్తులో నీకు అదే పరిస్థితి రాబోతుంది ఇప్పటికైనా మీరు మేల్కోండి జర్నలిస్టులను వేధించడం మానుకోండి జర్నలిస్టుల మీద పెట్టినటువంటి కేసులను బేసరత్గా మీరు ఉపసంహరించుకో ఇప్పుడు లోకల్ ఇప్పుడు రాజశేఖర్ విషయమే తీసుకుందాం మనం రాజశేఖర్ ఒక ఒక జర్నలిస్టు అక్కడ లోకల్గా పనిచేస్తున్న జర్నలిస్టు మేనేజ్మెంట్ మీద పెట్టవచ్చు కదా అవసరం అనుకుంటే ఎందుకు ఆ జర్నలిస్ట్ని మాత్రమే బాధ్యతను చేసి అతన్ని మాత్రమే వేధించడం అక్కడ ఒక జర్నలిస్ట్ని టెర్రైజ్ చేస్తే యాక్టివ్గా ఉన్న జర్నలిస్ట్ని టెర్రరైజ్ చేస్తే భయపడిపోతాం అనుకుంటున్నారు కానీ అది ఎట్టే టైం ఏమవుతుందంటే అధికార పార్టీ మీద కనిపిస్తున్నటువంటి అసహభావం కలుగుతుంది నేచురల్గా ఎందుకంటే ఒక జర్నలిస్ట్ ఎప్పుడైతే మంచి వార్తలాసే జర్నలిస్ట్ ఉంటారో వాళ్ళకి కొంతమంది అభిమానులు ఉంటారు డెఫినెట్గా అంటే వాళ్ళనే టార్గెట్ వాళ్ళు డెఫినెట్గా వార్తలు రాసే జర్నలిస్ట్ టార్గెట్ చేస్తారు వీళ్ళు చేసే ఒక అద్భుతమైన పని ఏంటంటే ఇసుక దందాలు జరుగుతున్న విషయం తెలియదా లేకుంటే ఇంకా ఓపెన్ చెప్తాను ఇనిషియేటివ్ జర్నలిస్ట్గా మనం చెప్పుకోవాలి కదా కొన్ని విషయాలు ఇప్పుడు నేను ఆల్రెడీ లాస్ట్ టైం చెప్పా రేపు రిజల్ట్స్ రాబోతున్నాయి అండి స్థలాలు తగ్గబోతున్నాయి చూసుకోండి అని చెప్పాము అదేంటి మా హెచ్చరిక మాత్రమే మేము జర్నలిస్టులకు మనం చేసే పని ఏంటంటే ప్రభుత్వంలో లోపాలు సరిదిద్దుకోమని చెబుతాం మనం దాంతో మేము కేసులు పెడతామంటే చివరికి ప్రజలు సరిదిద్దుారు ఎక్కడ ఒక దగ్గర జిహెచ్ఎంసీలు కొంత సరిదిద్దారు రేపు ఇంకా మూడేళ్ల టైం ఉంది జర్నలిస్టులు ఇప్పుడు మాట్లాడడం పెట్టారు సర్ప్రైజింగ్ విషయం ఏంటంటే ఒక నాలుగు నెలల క్రితం ఇంత వయసు లేదు నాలుగు నెలల కాలంలో చాలా విషయాలు చాలా మంది బయటకు వచ్చేస్తుంటారు ఇప్పుడు ఇంకా చెప్ప బాధాకరమైన విషయం ఏంటంటే కొంత కొన్ని జర్నిలిస్టు యూనియన్లు రావడానికి ఇబ్బంది పడుతున్నారు ఎందుకు ఇబ్బంది పడాలా జర్నలిస్టులు మనం కాపాడుకోలేనప్పుడు మన జర్నలిస్ట్ యూనియన్లు ఎందుకు ఉండాలి దాని గురించి కూడా మనం మాట్లాడదాం ఎస్ అయితే అది ఇప్పుడు వీళ్ళు కేసులు పెట్టినంత మాత్రాన ప్రజలు భయపడిపోయి జర్నలిస్టులు ఆగిపోతారు మనకు ప్రజల ఆమోదం పొందుతుందని అనుకోవడానికి శుద్ధ తప్పనడానికి మొన్న టూ థౌజండ్ ఎయిటీన్ ముందస్తు ఎన్నికల సందర్భం లోపల లోపల జర్నలిస్టుల మీద అది బాక్సులు ఈవీఎంలను తరలిస్తున్నారు అర్ధరాత్రి అని చెప్పి న్యూస్ కవరేజ్ చేసిందని చెప్పి వాళ్ళ మీద కేసులు పెడితే పర్యవసనం ఏమైంది ఎంపీ నిజామాబాద్ ఎంపీ వాళ్ళ కూతురు ఓడిపోవడం జరిగింది కరీంనగర్ లోపల బండి సంజయ్ గెలవడం జరిగింది అంటే ప్రజలు అన్ని గమనిస్తుంటారు వీళ్ళు వీళ్ళు అది వీళ్ళు ఎంత అరాచకాలకు దిగినా కూడా వీళ్ళు ఎన్ని డబ్బులు ప్రలోభాలు పెట్టినా కూడా ఎన్ని సంక్షేమ పథకాలు ఎరవేసినా కూడా వీళ్లకు ప్రజలు ఖచ్చితమైన తీర్పిస్తారు ఖచ్చితంగా ఒక విషయం వాళ్ళకి ఎందుకు అర్థం కాదు ఇప్పుడు ఒక ఒక జర్నలిస్ట్ మీద నాలుగు కేసులు పెడితే తను కోపంగా ఉంటాడో లేకపోతే ప్రజల మీద ఇంకా బాధ్యత పెరుగుతుంది అని భావిస్తాడు ఇంకా గొ గొప్పగా ఫైట్ చేస్తాడన్న ఆలోచన వాళ్ళకి ఎందుకు రావట్లేదు ఏ స్థాయికి వచ్చిందంటే ఒక డీజీపీ స్థాయి అధికారి ఒక కమిషనర్ స్థాయి అధికారి వాళ్ళు పోలీసులు అనే విషయాన్ని మర్చిపోతున్నారు అంటే ప్రభుత్వానికి సంబంధించిన ప్రజలకు సంబంధించిన సేవకులు అనుకోవట్లేదు వాళ్ళు ఏకంగా ఒక డీజీపీ కానీ ఒక కమిషనర్ కానీ ఒక ఎమ్మెల్యే మీదనే కామెంట్ చేసేటువంటి పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో ఉంది గతంలో ఎప్పుడైనా ఎటువంటి పరిస్థితి మనకుందా ఎప్పుడు లేదు అంటే మొత్తం మేమే ఇంకా ఏం లేదు ముఖ్యమంత్రి ఏం లేడు ముఖ్యమంత్రి అంతా మేమే మేమే నడిపిస్తున్నామనే ఒక దాంతో ఇప్పుడు ఈ ఐపీఎస్ ఆఫీసర్లు కానీ ఐఏఎస్ ఆఫీసర్లు కానీ వీళ్ళు కూడా రెండు మూడు భాగాలుగా విడిపోయారు నార్త్ ఇండియా ఒక భాగం ఆ తర్వాత మన సౌత్ ఇండియా ఒక భాగం తెలంగాణ వాళ్ళు ఒక భాగం ఇట్లా ఆఫీసర్లలో కూడా విడిపోయి ఎవరైతే తన ఆధిపత్యాన్ని కొంతమంది ఆధిపత్యాన్ని సాధించాలని ఉద్దేశంతో వర్గపోరు జరుగుతుందా ఒక విషయం ప్రజలు నలిపే పోలీసుల సమస్యల్ని లేవనెత్తేది కూడా జర్నలిస్ట్లే అది వాళ్ళు మర్చిపోతే ఇంకా చాలా దారుణం ఇప్పుడు యాభై సంవత్సరాలు వచ్చిన కానిస్టేబుల్ కానిస్టేబుల్ గానే ఉన్నాడు ఎస్ఐలు గానే ఉన్నా వాళ్ళకి ప్రమోషన్లకు దిక్కులేదు ఏడు సంవత్సరాల కాలంలో అవి ఎవరు ప్రశ్నించాలి వాళ్ళకి వాళ్ళైతే ప్రశ్నించుకోలేదు మళ్ళీ ఇదే జర్నలిస్టులు ఇదే మీడియా వాళ్ళ మీద వార్తలు రాయాల్సిన పరిస్థితి ఉంటుంది అది అది కూడా వాళ్ళకి గుర్తుండాలి అంటే చూస్తే ఏ డిపార్ట్మెంట్ గురించి కూడా కాన్సన్ట్రేట్ చేయలేదు ఆయన రెండే రెండు విషయాల మీద కాన్సన్ట్రేట్ చేశారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఒకటి అవినీతి సొమ్మును పెంచుకోవడం ఒకటి రెండు అధికారాన్ని కాపాడుకోవడానికి పోలీస్ యంత్రాంగాన్ని సరిగ్గా చూసుకోవాలన్న ఉద్దేశంతో మాత్రమే వెళ్ళడం జరిగింది చూసుకోవడం అనేది వాళ్ళకు వ్యక్తిగతంగా వాళ్ళకు ఉపయోగపడేది కూడా కానే కాదు కేవలం అంటే వీళ్ళ సేవకు అనుగుణంగా వాళ్ళు పనికి రావాలన్నట్టుగా చూసుకుంటూ వచ్చారు దానివల్ల ఏమైపోయింది వీళ్ళు కూడా అంటే ఆవు చేస్తుంటే దూడ గట్టుడందు కాబట్టి అది అక్కడ అది ముఖ్యమంత్రి స్థాయి లోపల అవినీతి పెచ్చరినప్పుడు వీళ్ళు కూడా అంటే వాళ్ళ స్థాయి లోపల వాళ్ళు అవినీతికి అనేంత సిచ్యువేషన్ ఇప్పుడు ఎమ్మెల్యే ఒక సిఐ పో పోస్టింగ్ తీసుకోవాలనుకుంటే లోకల్ ఎమ్మెల్యేకు ఐదు లక్షల వరకు ఐదు నుంచి పది లక్షల వరకు డిమాండ్ బట్టి ఇచ్చుకుంటూ తీసుకొని వస్తున్నారు అనేది తెలంగాణలో బహిరంగ తెలంగాణలో జర్నలిస్ట్ల పైన రౌడీ షీట్లు ఏంటి ఇదే అంశంపై మనం డిస్కస్ చేస్తున్నాం చేస్తున్నాం నాతో పాటు కాజా పాషా ఉన్నారు జాతీయ స్థాయిలో నేషనల్ ఉత్తమ జర్నలిస్ట్ అవార్డు పొంది ప్రస్తుతం ఇదే బంగారు తెలంగాణలో రౌడీ షీట్ ఓపెన్ అయింది ఈయన పైన ఖాజా పాషా గారు నమస్తే నమస్తే ఏ ఏ కేసుల మీద మీ మీద రౌడీ షీట్ ఓపెన్ చేశారండి ఒకటండి ఒకటి కేసు అని కాదండి ఒక దాదాపు నుంచి ఒక నాలుగైదు కేసులు చేశారండీ ఆ ఈ జర్నలిస్ట్ కు సంబంధించి రెండు సంఘాల మధ్యలో ఒక జర్నలిస్ట్ ఇండ్ల స్థలాలకు సంబంధించి దరఖాస్తు చేసుకుంటే అక్కడ మరో యూనియన్ వాళ్ళు కంప్లైంట్ చేశారని చెప్పేసి ఆ కేసులు చేశారు అలాంటి కేసులు ఈ యూనియన్లకు సంబంధించింది లోకల్లో మేము కొన్ని వార్తలు దాటాము అధికార పార్టీకి సంబంధించిన కొన్ని వార్తలు వచ్చాయి అలాంటి వార్తలు జీర్ణించిన కొంతమంది అధికార పార్టీ నాయకులు మా పైన ఫోకస్ కేసులు కొన్ని తప్పుడు కేసులు మా మీద నమోదు చేశారండి నమోదు చేసి ఒక రెండు మూడు కేసులు అయిన తర్వాత డైరెక్ట్ గా సిఐ శంకరయ్య యాదవ్ అని మొన్న గతంలో ఈ షాబాద్ లో లో పట్టుబడ్డాడు అతను మా మీద రౌడీ షీట్ చేశారండి అధికార పార్టీ నాయకులు నాయకులకు ఆయన తొత్త అండి సిఐ శంకరయ్య యాదవ్ ఇక్కడ మా దగ్గర చాలా మంది అండి అసలు రౌడీ షీట్లు విచ్చల విడిగా చేసిందండి ఒక జర్నలిస్ట్ పైన కాదండి మహిళల పైన కూడా ఏ ఒక్క కేసు కూడా లేని మహిళల పైన కూడా ప్రజా సంఘాల మహిళా నాయకురా పైన కూడా రౌడీ షీట్ ఓపెన్ చేశారండి జర్నలిస్ట్ పాటు చేస్తున్నారా చేసామండి హైకోర్టు కూడా అప్రోచ్ అయ్యామండి ముందుగా మాకు ఇన్ఫర్మేషన్స్ లేకుండా ఎక్కడ మేము అక్రిడేషన్ కార్డ్స్ రాకుండా కంప్లైంట్స్ ఇవన్నీ అధికార పార్టీ రైతులు కొంతమంది మా పైన ఇండైరెక్ట్ గా ఇవన్నీ చేయడము కార్డ్స్ రాకుండా మాకు ఎలాంటి బెనిఫిట్స్ రాకుండా తర్వాత సొసైటీలో ప్లేమ్ అయ్యి ఇతని ఏం రిపోర్టర్ అని అని ఒక విధంగా మా మీద ఒక ఒక అప్రతిష్ట ఒక ముద్ర రౌడీగా ముద్ర వేసేటట్టు వ్యతిరేకంగా అంటే ఒక కాదండి ఇప్పుడు చాలా మటుకు ఇప్పుడు ప్రజెంట్ గా నగర్ లో ఒక ట్రెండ్ ఉందండి అధికార పార్టీకి ఎలాంటి వార్త మనము వ్యతిరేకంగా రాసినా కూడా అదంతా వాళ్ళు జీర్ణించుకోలేరండి జీర్ణించుకోలేని క్రమంలో పోలీసులను వీళ్ళు చేతో చెప్పు చేతల్లో పెట్టుకొని అధికార పార్టీ నాయకులు కేవలం ఈ జర్నలిస్ట్ ఎవరైతే ఎక్కువ ఈ వార్తలు ఉన్నాయి వాస్తవాలు రాస్తారో ఆ వార్త రాసిన విలేకరుల పైన ఏదో రకంగా కేసులు కడతారండి ఉదాహరణకు మంత్రి శ్రీనివాస్ గౌడ్ గారు మా దగ్గర ఒక కార్యక్రమానికి వచ్చారు ఆయన వచ్చినప్పుడు ఆయన కాన్వాయిలో ఒక వెహికల్ ఒక బైక్ బైక్ ఇస్త కింద పడ్డారు కింద పట్టి ఆ వార్త రాశానండి ఆ వార్త రాసినంతలో మా మీద వార్త రాస్తావా అని చెప్పేసి ఇమీడియట్ కేసు బుక్ చేశారండి ఇలాంటి ఇలాంటి కేసులు అండి ఈ ఈ షాద్ నగర్ లో చాలా కేసులు ఉన్నాయట కదా డెబ్బైకి పైగా కేసులు కేసులున్నాయ్ జర్నలిస్టుల మీద అవునండి ప్రతి జర్నలిస్ట్ పైన కేసు ఉందండి ప్రతి సీనియర్ రిపోర్టర్ పైన కేసు ఉందండి మా దగ్గర ఒక ఈనాడు రిపోర్టర్ సిహెచ్ భూపాల్ గారు అని ఉన్నారండి పాపం అతని పైన కూడా కేసులు వేసి అతని పైన కూడా చేస్తే ఆయన షార్డ్న విచ్చి పెట్టి వెళ్ళిపోయారండి ఇంకా మా దగ్గర ఆంధ్రజ్యోతి విలేకర్ల పైన తర్వాత మున్సి సియాసత్ రిపోర్టర్ పైన తర్వాత ఇంకా ప్రతి ఈనాడు రిపోర్టర్ పైన ముగ్గురు పైన అయిందండి కేసులు ఓకే సో నగర్ లో ఉన్న అందరినీ దయచేసి ఏకం చేయండి కాజా పాషా గారు రాజ్ న్యూస్ ఒక ప్రోగ్రామ్ చేస్తోంది దొరగడి ముందు బందీ జర్నలిజం అని నేను వస్తున్న షాద్నగర్ మనం ఈ శనివారం రోజు కలుద్దాం అక్కడ ఉన్న జర్నలిస్ట్ల సమస్యలు ఏంటి ఎవరు కేసులు పెడుతున్నారు వీటి మీద ప్రధానంగా ఫోకస్ చేద్దాం తప్పకుండా ఉమేష్ చంద్ర గారు ఉన్నారు హైకోర్టు అడ్వకేట్ ఉమేష్ చంద్ర గారు గుడ్ ఈవినింగ్ ఉమేష్ చంద్ర గారు ఈ రౌడీ షీట్స్ ఎవరి మీద ఓపెన్ చేయాలి అసలు ఇప్పుడు ఒక విషయం రఘు గారు బేసిక్ గా సిరిసిల్లలో నా దృష్టిలోకి వచ్చింది మిగతా విషయాలు కూడా నేను గా చెప్తాను సిరిసిల్లలో అబౌట్ వన్ ఫిఫ్టీ రౌడీ షీట్స్ ఓపెన్ చేశారంటే దానిలో నైన్టీ మెంబర్స్ నూట యాభై రౌడీ షీట్లు ఓపెన్ చేశారు అన్నారు సబ్జెక్ట్ కరెక్షన్ ఎందుకంటే నాకు నాకు వచ్చిన అది ఇన్ఫర్మేషన్ ఓకే దానిలో నా దగ్గర నా దగ్గర ప్రస్తుతానికి ఒక రెండు రౌడీ షీట్లు ఉన్నాయి రెండు సిక్స్ సంబంధించినది ఇద్దరు ఒక అతను లీడర్ ఇంకొక అతను ఏమో లోకల్ గా కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీ తరఫున పోరాడుతున్నట్టు ఇప్పుడు ఇతని మీద ఈ రెండు ఇద్దరి మీద టిఆర్ఎస్ లోకల్ గా ఉన్న జడ్పీ చైర్మన్ అంటే ఆయన పేరు తోట చైర్మన్ ఫార్మర్ జడ్పీ చైర్మన్ ఉన్నారు తోట ఓకే ఒక ఆయన ఏమో రౌడీ ఇతని మీద ఇతను ఇతను ఊతులు తిరితే ఎస్సీ ఎస్పీ అని చెప్పి ఊతులు తిరితే నేమ్ ఆఫ్ క్యాన్ సో అతను ఒక కంప్లైంట్ ఇచ్చి రిజిస్టర్ చేపిస్తే దీనికి కౌంటర్ గా అతని మీద కేసులు పెట్టడం తీసుకెళ్లి పోలీస్ స్టేషన్ కేసులు పెట్టి చేస్తే అతని మీద ఇప్పుడు కరెక్ట్ గా నాలుగు నాలుగు కేసులు పెట్టించారండి అతనికి సంబంధించిన షీట్ ఇస్ ద మ్యాటర్ పెండింగ్ బిఫోర్ ది హండ్రబుల్ హైకోర్టు కాబట్టి అయితే ఉంటారు కామెంట్ ఆన్ ది మెటర్ ఇంకో ఎంటర్ ఉందండి ఇట్లానే కాంగ్రెస్ కి సంబంధించిన ఒక లీడర్ లోకల్ గా తిరుగుతున్నాడని లేదు అక్కడ ఉన్న లైక్ పొలిటీషియన్స్ ని ఎండగొడుతున్నాడని అతని మీద మూడు కేసులు పెట్టిస్తే మూడు కేసులు ఉంటే మూడు కేసుల్లో రెండు పోతే ఇంకొక కేసు ఉంటే అతను ఒక కేసు ఉన్నా సరే అతని మీద రౌడీ షీట్ ఓపెన్ చేశారండి అతను మీ రౌడీ సీట్ ఓపెన్ చేసి హైకోర్టు ఛాలెంజ్ చేసి నేను జస్ట్ టూ డేస్ బ్యాక్ హైకోర్టు రౌడీ సీట్ సెటల్ చేసింది అంటే వీళ్ళకి ఏ బేస్ మీద ఓపెన్ చేస్తారండి రౌడీ సీట్ ఇప్పుడు జర్నలిస్టుల మీద కూడా రౌడీ షీట్ ఓపెన్ చేస్తున్నారు ఈ తెలంగాణలో వీళ్ళకి లైక్ పాయింట్ ఇస్ దట్ పిఆర్పిసి హస్ గివెన్ స్వీపింగ్ పవర్స్ పోలీస్ వైట్ పవర్స్ ఇచ్చింది ఇచ్చినప్పుడు దిస్ పీపుల్ ఆర్ జస్ట్ అబ్్యూజింగ్ దట్ పవర్ ఫర్దర్ పొలిటికల్ రీజన్స్ వెసర్ ఇంట్రెస్ట్ వాళ్ళ వెస్టర్ ఇంట్రెస్ట్ కోసం వాళ్ళ పొలిటికల్ రీజన్స్ కోసం దే ఆర్ జస్ట్ యూజింగ్ దిస్ అబ్యూజింగ్ దిస్ పవర్ ఎబ్యూస్ చేసి జర్లిస్టుల మీద ఎవరెవరైతే వాళ్ళకి వ్యతిరేకంగా వార్తలు రాస్తారో వాళ్ళ మీద వీళ్ళందరి మీద రౌడీషీట్లు విపరీతంగా ఓపెన్ చేశారండి ఓపెన్ చేసి బేసికల్ దా కొత్త డిఫికల్టీ ఇస్ వాళ్ళు రౌడీ షీట్ ఓపెన్ చేసిన తర్వాత ఐట్ వుడ్ బి నెక్స్ట్ ఇంపాసిబుల్ ఫర్ దమ్ టు ది హైకోర్ట్ అందుకని నేను చెప్తుంది ఏంటంటే నా దగ్గరే నా దగ్గర ప్రస్తుతం రెండు మూడు ఉన్నాయి వాళ్ళ ఒక సెటిసైడ్ చేయించాను మొన్న జస్ట్ టూ డేస్ బ్యాక్ ఆఫ్ హైకోర్ట్ నరేంద్రరావు గారు బెంచ్ మీదకి వచ్చినప్పుడు హైకోర్టు మొహరా సో బేసిక్ ఇష్యూ ఏమవుతుందంటే ఇక్కడ రావు గారు పవర్ పోలీస్ కి ఏదైనా ఒక కంప్లైంట్ ఇచ్చినప్పుడు ఆ కంప్లైంట్ ద్వారా ఒక ఎఫెన్స్ ఎఫెస్ చేస్తే లలిత కుమారి వస్త స్టేటస్ దీని పరంగా వాళ్ళకి వాళ్ళు ఖచ్చితంగా ఒక ఎఫ్ఐఆర్ లాడ్ చేసుకోవచ్చు ఎఫ్ఐఆర్ లో కనుక రెండు మూడు కనుక ఎఫ్ఐఆర్లు ఉంటే ఇమీడియట్ గా వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఆర్డర్ సిక్స్ టెన్ పరంగా వాళ్ళు పర్టికులర్ ఇది ఓపెన్ చేసేస్తున్నారు ఏది మన రౌడీ సీట్ ఓపెన్ చేసేస్తున్నారు ఏ ఇండివిజువల్ ఓపెన్ చేసేసి ఆ తర్వాత కొంతమంది వాళ్ళకి కావాల్సిన వాళ్ళ మీడియా బంధించి లోపల పెట్టడం కొంతమంది ఏమో రౌడీ ఓపెన్ చేసి మీద మీడియా పెడతారు రేపు ఓపెన్ కార్ రాసా చూస్తా అన్నట్టు మాట్లాడతాం అంటే ఏం చెప్తున్నా అంటే ఇది ప్రజాస్వామ్య విరుద్ధం ఇది ఖచ్చితంగా ఫ్రీడమ్ ఆఫ్ అండ్ ఎక్స్ప్రెస్ అనేది రాజ్యాంగం వచ్చిన హక్కు థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ ఉమేష్ చంద్ర గారు థ్యాంక్ యూ వెరీ మచ్ సో మనం ఇంత ముందు బ్రేక్ ముందు చెప్పినట్టు అమర్ గారు జర్నలిస్ట్ నాయకులు ఏమైపోయారు అన్నది ఒక ప్రధానమైన ప్రశ్న తెలంగాణ ఉద్యమంలో మేమే అంతా పొడి చేసామని అన్నారు ఇవాళ అదే తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన తెలంగాణ జర్నలిస్టులు రౌడీ రౌడీషీట్లు ఓపెన్ అయిపోయి కేసుల బారిన పడుతుంటే మాట్లాడరా నాయకులు అవుట్ రైట్గా జర్నలిస్టులనే ఫోన్లలో దిడుతుంటే ఎదురుగా నిలబడి దిడుతుంటే ఈ జర్నలిస్ట్ నాయకులు మాట్లాడరా ఇప్పుడు మన దగ్గర ఉన్నటువంటి జర్నలిస్ట్ సంఘాలు ఏదో ఒక రాజకీయ పార్టీకి ముఖ్యంగా అధికార పార్టీకి అనుబంధంగా రెండు మూడు సంఘాలు ఉన్నాయి మిగతాయి ఉన్నాయి కూడా ఒకటి ఏపీ ప్రభుత్వానికి అయితే ఒకటి తెలంగాణ ప్రభుత్వానికి దాదాపు వీళ్ళిద్దరు కూడా అధికార పార్టీకి సంబంధించిన వాళ్ళే వీళ్ళ మధ్య ఇద్దరి మధ్యలో ఒక అవగాహన ఉంది అట్లనే టీఆర్ఎస్లో కూడా ఒక వర్గం వారు ఒక యూనియన్ పోషిస్తే ఇంకో వర్గం వారు ఇంకో యూనియన్ పోషిస్తారు దీనివల్లనే ఈరోజు రాష్ట్రంలో ఇన్ని సంఘటనలు జరుగుతున్నా కూడా ఎక్కడ కూడా నోరు మెదపటం కానీ కనీసం మాట్లాడటం కానీ లేదు చైర్మన్ ఆయన క్యాబినెట్ మినిస్టర్ అంటే నా ప్రోటోకాల్ ఉంటదేమో అని ఈ విషయంలో ఉంటది మిగతా విషయంలో మాత్రం ఉండదు అంటే ఆయన యూనియన్ కార్యక్రమంలో పాల్గొనొచ్చు మిగతా విషయాల్లో పాల్గొనొచ్చు మీకు ఉదాహరణకి భువనగిరిలో కొన్ని ఒక దాదాపు ఒక ఆరు నెల ఒక ఏడు నెలల కింద కరోనాకు ముందు అమరేందర్ గౌడ్ అని భారత్ టుడే రిపోర్టర్ ఆయన ఒక పెట్రోల్ బంక్కు సంబంధించిన వార్త ఎవరో ఒక వ్యక్తి వచ్చి ఈ వార్త వచ్చింది అని చెప్పినందుకు దాని మీద అక్కడ స్థానికంగా పోలీసులు అతని వెంటబడి వేటాడి మీరు భువనగిరి ప్రాంతంలో ఉండొద్దు బొమ్మల ప్రాంతంలో ఉండొద్దు అని చెప్పి ఆయన ఎంటబడితే అప్పుడు మేము జర్నలిస్ట్ ఫోరం ఫర్ తెలంగాణ నేను సతీష్ అన్న దాదాపు డీజీపీ దగ్గరికి పోయి ఆయన మమ్మల్ని దాదాపు ఐదారు గంటల పాటు నిలబెట్టినా కూడా విషయాన్ని ఆయన దృష్టి తీసుకొని వస్తే ఆ తర్వాత అక్కడ ఉండే పరిస్థితి అతనికి ఈ రోజు కూడా సరిగ్గా లేదు అంటే ఆ తర్వాత సంతోష్ నాయక్ కానీ లేకపోతే హైదరాబాద్ లో చాలా మంది హైదరాబాద్లో కాకుండా జిల్లాలో కూడా చాలా మంది రిపోర్టర్లు ఇవాళ ఒక పోలీస్ స్టేషన్కి పోవాలంటే మామూలు టిఆర్ఎస్ జెండా కట్టుకునే లేకపోతే ఇంకో జెండా కట్టుకునే పోలీస్ స్టేషన్ పోయే పరిస్థితి ఉంది మేనేజ్మెంట్ పట్టించుకోలేనప్పుడు యూనియన్లు నా వెనకాల ఉన్నాయి నా వెనకాల వంద మంది జర్నలిస్టులు ఉన్నారనుకుంటే ఒక ధైర్యం ఒక భరోసా ఉంటుంది మేనేజ్మెంట్ కూడా ఇవాళ మేనేజ్మెంట్లు కూడా పూర్తిగా అధికార పార్టీకి అండగా ఉంటున్నాయి అంటే వాళ్ళ వ్యాపారాలు వాళ్ళ లావాదేవీలు అధికార పార్టీతో ఉంటే చాలు జర్నలిజం అనే విషయాన్ని మర్చిపోయారు ఎవరైనా ఉన్నారంటే ఇబ్బంది పడుతుంది ఎవరు ఒకవైపు ఏమో చాలా అంటే సంస్థల్లో మనం ఈ సందర్భం వచ్చింది కనుక జర్నలిస్టులను ఏ రకంగా వేధిస్తున్నారంటే మీ నెల ఎండింగ్ వచ్చింది ఉగాది వచ్చింది దసరా వచ్చింది ఒక క్యాలెండరు లేకపోతే ఇంకా డైరీ ఇంకా ఇట్లా రకరకాలుగా టార్గెట్ పెడుతూ టార్గెట్ పెడుతూ వేధింపులకు గురి చేస్తున్నారు ఓకే ఈ రకం కూడా జర్నలిస్టులు చనిపోయే పరిస్థితి రోజు రాష్ట్రంలో ఏర్పడింది సతీష్ కమల్ గారు అయితే ఇప్పుడు జర్నలిస్టులు అంటే ఇప్పుడు ఉన్న జర్నలిస్టు సంఘాలు ఒకసారి ఆత్మవిమర్శ చేసుకోవాలని చెప్తున్నాను బయట ప్రచారం ఏ రకంగా ఉందంటే ఒక యూనియన్ను సిరిసిల్ల స్పాన్సర్ చేస్తుంటే ఒక యూనియన్ను సిద్దిపేట స్పాన్సర్ చేస్తుంది అంటారు అంటే జర్నలిస్టు లోపల క్లియర్గా చెప్తున్నారు ఒక యూనియన్ను కేటీఆర్ పోషిస్తుంటే ఒక యూనియన్ హరీష్ రావు అనే విమర్శలు వస్తున్నాయి ఈ పరిస్థితి నుంచి ప్రత్యామ్నాయం ఒకటి కావాలని జర్నలిస్టులు తెలంగాణ జర్నలిస్టులు సీరియస్గా చూస్తున్నారు మీ అస్తిత్వాన్ని కాపాడుకోవడానికైనా సరే ఇప్పటికైనా మీరు నోళ్ళు విప్పాలి ఈ మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ కూడా ఖచ్చితంగా మంచిని మంచి చెడుని చెడు అని చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఇప్పుడు ఈరోజు దళిత జర్నలిస్ట్ రాజశేఖర్ విషయంలో రౌడ్ షీట్ ఓపెన్ చేయడం తప్పు అని అల్లం నారాయణ చెప్పినంత మాత్రాన అది కేసీఆర్ తప్పని అనట్లేదు మేము కూడా చెప్పట్లేదు ఈరోజు రాచకొండ సిపి మహేష్ భగవత్ కనుసన్నల్లో పెడుతున్న ఈ దళిత జర్నలిస్ట్ రాజశేఖర్ మీద పెడుతున్న రౌడ్ షీట్ విషయంలో కేసీఆర్కు ప్రమేయం ఉందని చెప్పట్లేదు కేసీఆర్ పరిధిని దాటిపోయి పోలీసులు ఇక్కడ అతి చేస్తూ వస్తున్నారు కాబట్టి ఈ విషయం లోపల ఖచ్చితంగా నోరు విప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఈ విషయం మొన్న సంతోషనాయక్ విషయం లోపల కూడా చూసుకున్నట్లయితే అంటే పైనుంచి గ్రీన్ సిగ్నల్ రావడంతో కాస్త రోడ్ మీదకి వెళ్ళి హడావిడి చేయడం అది కూడా ఎందుకు చేయడం జరిగిందని అంటే జర్నలిస్టుల్లో చర్చ జరుగుతుంది మహిపాల్ రెడ్డి రెడ్డి హ్యాండెడ్ అంటే క్లియర్గా అందులో ఇరుక్కుపోయాడు ఆయన ఎస్టీ కేసు ఆయన మీదకి వచ్చేస్తుంది కాబట్టి ఆయనను కాపాడాలంటే సంతోష్ నాయకులు తమ వైపు తమ గుప్పిట్లోకి తీసుకోవాలంటే కాస్త ఆయన తరఫున ఆందోళన చేసినట్టుగా నటించేసి వాళ్ళిద్దరి మధ్య కాంప్రమైజ్ చేయాలన్నా ఉంది ఏదో ఒకటి కొంతమంది అది అడ్జస్ట్ అని అసలు సైలెంట్గా ఉన్న వాళ్ళ పరిస్థితి ఏంటి అసలు మొత్తానికి మొత్తం కనీసం బయటికి రాకుండా నోరు విప్పకుండా ఉన్న వాళ్ళ పరిస్థితి ఏంటి నేను అందు గురించి చెప్తున్నా ఆత్మవిమర్శ చేసుకోవాలని చెప్తున్నాను లేదంటే రాబోయే రోజుల పల్ల తెలంగాణ జర్నలిస్టులు ప్రత్యామ్నాయాన్ని వెతుక్కోవడానికి సిద్ధంగా ఉన్నారు ఆ ప్రత్యామ్నాయాన్ని నిర్మించుకోవడానికి సిద్ధంగా ఉన్నారు ఈరోజు మీరు సిద్దిపేట సిరిసిల్ల స్పాన్సర్డ్ జర్నలిస్టుగా ఉంటారా లేదంటే సిన్సియర్ జర్నలిస్టు సోల్జర్స్గా ఉంటారా అని చెప్పేసి తెలంగాణ జర్నలిస్టులు ప్రశ్నించడానికి రెడీ అవుతున్నారు ఈరోజు మీ అస్తిత్వం అనేది మటుమాయం కాబోతోంది మీరు ఇప్పటికైనా జర్నలిస్టులు అగచాట్లు పడుతున్న జర్నలిస్టుల పక్కన నిలబడకపోతే చరిత్రలో మీరు కనుమరుగయ్యే ప్రమాదం ఉంది ఇప్పటికైనా మీరు మేల్కొనండి రేపటి నుంచి మీరు గొంతు విప్పండి తెలంగాణ జర్నలిస్టులు కేసీఆర్ ప్రభుత్వంలో పోలీసుల దమననీతికి బలైపోతున్నటువంటి జర్నలిస్టులకు బాధ్యత వహిస్తూ ఆయనకు వాళ్ళ వాళ్ళ తరఫున గొంతు విప్పండి అలాంటి వాళ్ళకి భరోసా ఏమైనా కనిపిస్తుందా జర్నలిస్ట్ సంఘాల నుంచి ఆనంద గారు ెట్గా మా తెలంగాణ జనలిస్టుల సంక్షేమ సంఘం అయితే పూర్తి స్థాయిలో ఎక్కడ ఏ చిన్న సంఘటన జరిగినా కూడా మేము రోడ్ల మీదకి రావడం పెట్టామండి మేము మొన్న దాకా చెప్పాం మనం సమాజంలో పార్ట్ అండి మనం ఎక్కడ మన ఆందోళన చేయకూడదు మన మామూలుగా ఉండండి అని అంటే నా అప్పుడు కూడా సుమారు నాలుగు వేల మంది మా మిసెస్ కాలుస్టులు అంతా ఇవాళకి కూడా అంటే కాలిస్టులు చూస్తుంటే ఆశ్చర్యం అనిపించేది ఏంటంటే మేము చేయాలమ్మా అని అడిగే పరిస్థితి వద్దు మీరు ఏం చేయొద్దు అక్కడ టైట్ చేస్తుంటారు ప్రతిదీ కూడా వదిలేసేయండి అని చెప్పి చెప్తే ఆగారు ఇప్పుడు రాఘవేంద్రరావు గారికి మనం జరిగితే మనం ఐదు చోట్ల హైదరాబాద్ నగరంలో చేసాం రాష్ట్ర వ్యాప్తంగా పద్దెనిమిది చోట్ల చేసాం అట్లనే ఇవాళ ఇంకొక దారుణమైన విషయం ఏంటంటే అల్లవనారాయణ గారికి మన అలీ గారు ఫోన్ చేశారు ఒక జర్నలిస్టుకు సంబంధించి హెల్త్ కార్డు ఇప్పించండి సార్ అని చెప్పి ఆయన ఫోన్ చేస్తారని గత నలభై ఐదు గంటల నుంచి చెప్తున్నారు ఇవాళ హెల్త్ కార్డు రాలేదు ఆయన శనివారం రోజు ఆపరేషన్ అండి అంటే అల్లవనారాయణ గారికి ఒక రెండు వేల ఐదులో మరి ఆ ఎడ్యుకేషన్ కార్డు ఉందా మేము అంత లోపలికి వెళ్ళి పెద్ద మనిషి నేను విమర్శిస్తే బాగుండదు కానీ ఆయన పెద్ద మానవతా దృక్పథంతో జనలిస్టులు ఏదైనా జరుగుతుంటే ఆయన ముందుకు వచ్చి మాట్లాడాల్సిన అవసరం ప్రెస్ అకాడమీకి ఉంది రెండోది ఏంటంటే ఇప్పటి దాకా ఉన్నటువంటి కేసులు గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఎన్ని కేసులు ఉన్నాయి ఆ తర్వాత ఉన్నటువంటి కేసులు పరిస్థితి ఏంటి అరేపుస్టుల గురించి రాగానే వంద కోట్లు కోట్లు కూడా ఇచ్చిన పరిస్థితి లేదు కదా కోట్లు కాదండి వెయ్యి కోట్లు కాదు ఇక్కడ మనం ప్రశాంతంగా ఉండాలా మార్నింగ్ వాకింగ్ చేసే పరిస్థితి ఉందండి జర్నలిస్టులకి హింసలు నేనైతే వెళ్ళటం లేదండి నేను నన్ను రెండు రెండు సార్లు లిఫ్ట్ చేసింది కూడా మార్నింగ్ వాకింగ్ లోనే ఏం నేరం చేసాం వార్తల పిలువ వస్తాం కదా అంటే ఇది ఎవరో ఒక దగ్గర నుంచి ఎవరికో నొప్పి కలుగుతుంది మీరు రాస్తే మరి వాళ్ళు ఎవరు షేర్లు ఇస్తున్నారా అంటే అదే ఉండదు వీళ్ళు ప్రజల దగ్గర ఉన్నట్టు జీతాలు తీసుకొని పనులతోటి జీతాలు తీసుకొని పనిచేస్తున్నారండి కానీ వీళ్ళు పనిచేసేది ఎవరికంటే కనీసం మా మంత్రులకో ముఖ్యమంత్రులకో పని చేస్తే పర్లేదు వాళ్ళ పక్కన ఉన్నటువంటి ఇంతమంది మర్డర్ కేసులు ఇరుక్కున్నటువంటి వాళ్ళు ఇలాంటి వాళ్ళు ఇక ఇంకొక విషయం ఏంటంటే లాస్ట్ టైం కూడా చెప్పే సంక్రాంతి వరకు మంచి వార్త చెప్తానని చెప్పి డెఫినెట్గా ఏదైతే ఈ ప్రభుత్వం భావిస్తుందో ఆర్థిక పునాదులు ఉన్నాయని చెప్పేసేసేసి నాకున్న స్పష్టమైన సమాచారం గుర్తుపెట్టుకోండి చూస్తూ రికార్డ్ చేసుకునే వాళ్ళు చాలామంది ఉంటారు అందరికీ ముందే చెప్తున్నా స్పష్టమైన సమాచారం ఉంది కేంద్రం నుంచి రాష్ట్ర ప్రభుత్వానికిలో ఉండి అరాచకాలు చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో అరాచకవాదుల్లాగా ఉండి మీడియాని కబ్జా చేస్తున్నారో మీడియాని అడ్డం పెట్టుకొని సంపాదిస్తున్నారో నిర్వర్ట్గా పెద్దవాళ్ళంతా సంబంధించేసేసి వన్ బై వన్ ఐటీ రైట్స్ మళ్ళీ రంగం సిద్ధంగా పోతుంది ఇప్పటికే ఒక యశోదా హాస్పిటల్ మీద జరిగినప్పుడు ఆర్థిక పునాదుల మీద దెబ్బ కొట్టడం స్టార్ట్ అయిందని చెప్పాను నేను ఆల్రెడీ ఇప్పటికి ఫస్ట్ స్టార్ట్ అయిపోయింది దాంట్లో హఠాత్తు గత ఫిబ్రవరి నెలలో వచ్చినటువంటి ఒక తుమ్మల అనే క్యాండిడేట్ విషయం ఏంటి ఇప్పుడు చాలా మంచి చాలా మంచి కోసం ఇప్పుడు రేజ్ చేస్తున్నాం ఇప్పుడు ఎందుకంటే ఫిబ్రవరిలో రాగానే ఆ మనిషికి ఎందుకు ఎలా వచ్చాడు లోపలికి ఆ వచ్చిన వ్యక్తికి ఎన్ని కోట్ల రూపాయలు బ్లాక్ మనీ తోటి వచ్చాడు ఎంత బ్యాక్గ్రౌండ్ ఉంది దాని తర్వాత అతని మీద కేంద్రం ఎందుకు కన్నేసింది అతనికి సంబంధించిన లిస్ట్ ఎందుకు వెళ్ళింది కేంద్రానికి అది కూడా కరెక్ట్గా డేట్తో సహా చెప్తాను సెప్టెంబర్ నాలుగో తారీఖు వెళ్ళిందండి మూడో తారీఖు ఒక ఇన్సిడెంట్ జరిగింది నాలుగో తారీఖు వెళ్ళింది కేంద్రానికి డెఫినెట్గా మీరు మీ పనులు ఎవరు వాళ్ళు వాళ్ళు చేస్తే బాగుంటుంది అట్లే జర్నలిస్ట్ సంఘాలు కూడా భయపడాల్సిన అవసరం లేదు మనం ఎవరు తొత్తులం కాదు గతంలో జర్నలిస్ట్ యూనియన్కి సంబంధించి ఒక జర్నలిస్ట్ వెళ్ళి క్వశ్చన్ అడిగితే డెఫినెట్గా సీఎం కూడా రెస్పాండ్ అయ్యేటోడు బయటకు వచ్చేసేసి ఇవాళ ఏం పరిస్థితుందండి హిందూ రిపోర్టర్ గారు రాహుల్ గారిని టార్గెట్ చేస్తూ ఎన్నిసార్లు మాట్లాడారు వ్యంగ్యంగా అంత అవసరమా మనం అంత నీచంగా బతుకుతున్నామా తెలంగాణలో అంటే వీళ్ళతో తిట్లు పట్టాన్ని మనం తెలంగాణ తీసుకొచ్చుకున్నామా మనం ఎవరిని కూడా ఇక్కడ వ్యక్తిగత విషయాల్లో వాళ్ళు కూడా ఏం చేస్తారు ఇప్పుడు వాళ్ళ వాళ్ళు 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 గట్టిగా మాట్లాడితే వాళ్ళు ఉద్యోగం పరిస్థితి ఎట్లా ఉందంటే నేను ఒక మేనేజ్మెంట్లో పనిచేస్తున్నాను నేను ఒక పార్టీకో లేకపోతే వ్యక్తికో సంబంధించినటువంటి ఒక మేనేజ్మెంట్ కింద పనిచేస్తున్నాను నాకు ఆక్రోషం ఉంటుంది ఏం చేయాలని ఉంటుంది కానీ నేను పోరాటం చేస్తే నా కుటుంబ పరిస్థితి ఏంటి అంటే నేను పోరాటం చేయగలుగుతాను చేస్తే నా కుటుంబ పరిస్థితి ఏంటి భవిష్యత్తులో నాకు ఆర్థిక పరిస్థితి ఒకే ఒక ఉద్దేశంతో ఈరోజు జర్నలిస్టులు బానిసలుగా కాదు కాంప్రమైజ్ అవుతున్నారు కానీ ఏదో ఒక రోజు ఏదో ఒక రోజు ఆ దాని నుంచి బయటకు వస్తారు అది బదులవుతుంది దానికోసం ప్రత్యామ్నాయంగా కొత్త ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి తొందరలోనే మీరు ఇదే విధంగా వ్యవహరిస్తే అంటే ఎట్లీస్ట్ జర్నలిస్టు నాయకులు మిగతా దాంట్లో ఉన్న జర్నలిస్టుల విషయానికి వదిలిపెడితే నాయకులు స్పందించాల్సిన అవసరం ఉంది ఒక సంతోష్ నాయకు విషయంలో స్పందించి వదిలిపెడితే కాదు రాష్ట్రంలో ఎక్కడ జరుగుతున్నా ఏం జరుగుతున్నా ఒక జర్నలిస్ట్ ఒక దళిత జర్నలిస్టు దాదాపు ఇవాళ రెండు రోజుల నుంచి మనకు చర్చ జరుగుతుంది ఒక అక్కడ సంబంధించిన ఆయన మీద చేస్తే దాని మీద ఎటువంటి ఇది లేదు ఆ తర్వాత ఎవరైతే ఇప్పుడు ఈ దళిత ఈయన మన రాజశేఖర్ మీద కేసు పెట్టడానికి కారణమైనటువంటి పోలీస్ అధికారి ఉన్నాడో అంత పెద్ద నేరం చేసినప్పటికీ ఆయన మీర్పేటలో ఎస్హెచ్ఓగా ఉన్నాడు తర్వాత ఇంకో ఎస్హెచ్ఓగా ఉన్నాడు ఈరోజు ఒక ముఖ్యమైనటువంటి కూడలు హైదరాబాద్ ఉండి ఉప్పల్లో ఎస్హెచ్ఓగా ఉన్నాడు అంటే దీన్ని ఎవరు ప్రోత్సహిస్తున్నారు అంటే ఒక ఉన్నత స్థాయి పోలీస్ అధికారి లేకుండా ఉన్నత పోలీస్ అధికారి సపోర్టు లేకుండానే రోజు ఆయనకి ఈ విధంగా పోస్టింగ్ ఇచ్చారా అంటే ఇది దేని సంకేతం లక్ష్యంగా ఒక పొలిటికల్ పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ అయితే కనిపిస్తోంది మీరు అన్నట్టు మొత్తం పోలీస్ వ్యవస్థ అన్నది వెల్లునుకుపోయిన సందర్భం మనకి తెలంగాణలో కనిపిస్తుంది ఈ పరిస్థితి నుంచి బయట పడ పడుతున్నాం అని అనిపిస్తుంది ఎందుకంటే ప్రశ్నించే వాళ్ళ సంఖ్య కూడా రోజు రోజుకి పెరుగుతుందని అయితే నాకు అనిపిస్తోంది అదే అదే కనిపిస్తుంది కదా ఖచ్చితంగా ఈరోజు మాది డీజీపీ మహేందర్ రెడ్డి పైకి నీతి వచనాలు చెప్తారు ఆటో డ్రైవర్ వచ్చినా కూడా సారాన్ని పలకరించాలని చెప్పేసేసి అంటారు అదే డీజీపీ దగ్గరికి రవి ప్రకాష్ మీద పెట్టిన అక్రమ కేసుల విషయం లోపల మేము వెళ్ళినప్పుడు మీరు ఆయన జర్నలిస్ట్ అని వద్దండి ఆయన నేరస్తుడా అని చెప్పేసేసి అంటారు ఆయన నేరస్తుడా కాదా అనేది కోర్టులు తేలుస్తాయి కానీ ఈయన ముందు ముందుగానే ఒక అభిప్రాయానికి వచ్చేసేసి దాని గురించి మాట్లాడతారు ఒక డీజీపీ స్థాయిలో ఉన్న వ్యక్తి మాది అధికార పక్షంలో ఉన్నటువంటి వాళ్ళ చేతిలో పావులుగా మారినటువంటి దుస్థితి ఉన్నప్పుడు కింది స్థాయి అధికారులు ఖచ్చితంగా నెరేడ్మెంట్లో సుమేధ తల్లి కేటీఆర్ మీద ఎమ్మెల్యే మైనంపల్లి మీద జిహెచ్ఎంసీ అధికారుల మీద కేసు పెట్టింది ఆ కేసు ఎంతవరకు వచ్చిందో పోలీసులు చెప్పాలి కదా ఆ కేసు ఎంతవరకు వచ్చిందో పోలీసులు చెప్పాలి కదా మరి దాని విషయం మాత్రం మాట్లాడారు అడిగినా మల్కాదిగిరి ప్రాంతంలో కూడా ఆ ప్రాంతంలో ఉన్నటువంటి అధికార పక్షాన్ని చెందిన నాయకుడు అడుగడుగున జర్నలిస్టులను బెదిరిస్తాడు అక్కడ చాలా సందర్భాల్లో అంటే కదా తెలంగాణ ఉద్యమ సమయంలో చూద్దాం ఇదే సమయంలో ఒకటి గుర్తుంచుకోవాల్సిన అవసరం కనిపిస్తోంది ప్రభుత్వంలో ఉన్న పాలకులు ఒక దళిత జర్నలిస్టు ఒక పోలీస్ ఆఫీసర్ భాగోతాన్ని ఆయన చేసిన నిర్వాకాన్ని బయటపెట్టినందుకు ఆ దళిత జర్నలిస్ట్ పైన రౌడీ షీట్ ఓపెన్ చేయడానికి ప్రయత్నం చేశారు ఈ మొత్తం దళిత సమాజాన్ని దళితుడే ముఖ్యమంత్రి అని చెప్పిన ఆయన్ని దళితులకు మూడెకరాల భూమి అని చెప్పిన వాళ్ళని గిరిజనులకు పన్నెండు శాతం రిజర్వేషన్ అని చెప్పిన వాళ్ళ మీద ఏం కేసులు నమోదు చేయాలి పోలీసులే ఈ కేసులు కానిస్టేబుల్ మీద కానిస్టేబుల్ చేత పెట్టిస్తున్న సందర్భం కనిపిస్తోంది మరి వీళ్ళ 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 అకృత్యాలు మీకు కనబడట్లేదా మైనంపల్లి హనుమంతరావు జర్నలిస్ట్ అని జర్నలిస్టులు అమ్మలని తిట్టాడు మైనంపల్లి హనుమంతరావు మీద ఏం కేసు పెట్టారు మైపాల్ రెడ్డి ఒక జర్నలిస్ట్ని దూషించాడు నీ కాళ్ళు చంపేస్తా అన్నాడు మరి మహిపాల్ రెడ్డి మీద ఎందుకు కేసు పెట్టరు ఓయూలో ఒక స్టూడెంట్ పైన ఇరవై మంది గులాబీ గుండాలు రూమ్లోకి వెళ్ళి హత్యాయత్నం చేస్తే మరి వాళ్ళ మీద త్రీ నాట్ సెవెన్ ఎందుకు నమోదు చేయరు పోలీసులు ముందు వీటికి సమాధానం చెప్పి మిగతా వాటి గురించి ఆలోచించండి దయచేసి పోలీసులు కూడా ఆలోచించాలి మీ సమస్యల్ని ప్రస్తావించేది కూడా ఇదే జర్నలిస్టుల విషయాన్ని ఒకసారి గుర్తుంచుకోండి థ్యాంక్ యూ వెరీ మచ్ అమర్ గారు అండ్ సతీష్ కమాల్ గారు ఆనంద్ చంద్ గారు థ్యాంక్ యూ వెరీ మచ్ చూస్తూనే ఉండండి రాజ్ న్యూస్